వైభవంగా అల్లూరు పోలేరమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. కావలి నియోజకవర్గం అల్లూరుపేటలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం కావలి చైర్మన్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లి భక్తులకు వెళ్లలేని నమ్మకమని విశ్వాసంతో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అనంతరం కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పోలేరమ్మ జాతరలో అనేక ప్రాంతాల నుండి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. Thank you.
అత్యంత వైభవంగా ఉదయం సంగతో ప్రారంభమైంది. ఈ కోలేరమ్మ తల్లి 700 సంవత్సరాల పైచలకు చరిత్ర కలిగినటువంటి అత్యంత మహిమ కలిగినటువంటి కోలేరమ్మ తల్లి ఈ దేవాలయం మేడావారి ఇంట్లో శిలగా ప్రత్యక్షమై ఆనాటి పూర్వీకులు నిర్మాణం చేసినటువంటి గుడిని మా గ్రామస్తులు అందరం కలిసి దాతల సహకారంతో అత్యంత వైభవంగా కూడా నూతన నిర్మాణం గావించుకొని ప్రతి సంవత్సరం కూడా పల్లె పల్లె నుంచి జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి దేశ విదేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామానికి విచ్చేసి ఆ తల్లిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమైనటువంటి అల్లూరు శ్రీ కోలేరమ్మ తల్లి ఉత్సవాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి గారి ఆధ్వర్యంలో ఉత్సవ ఉభయకర్తలుగా దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి ఆర్థిక సహకారంతో అలాగే అల్లూరు గ్రామ ప్రజల సహకారంతో మేము ఎప్పుడు కూడా కోలేరమ్మ సేవకులుగా ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కులాలు మతాలు అతీతంగా సాంప్రదాయబద్ధంగా అన్ని ఆచారాలు కలగలిపి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో ప్రతి ఒక్కరం కూడా పాల్గొని ఎలాంటి చిన్న సమస్య కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేదానికి అల్లూరు గ్రామం ప్రతి ఒక్కరు కూడా శక్తి మేర ఈరోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా నిద్రలు మాని అహోరాత్రులు కష్టపడి పనిచేస్తేనే ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాం. కార్యక్రమం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కోలేరమ్మ సేవకులకు ముఖ్యంగా అల్లూరు గ్రామ ప్రజలకు మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈనాడు నా చిన్ననాటి నుంచి కూడా ఈ ఉత్సవంలో మేము పాల్గొంటున్నాం. కానీ మా పూర్వజన్మ సుకృతమ్మ లేదా మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మకి సార్థకతగా ఆ కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఉత్సవాన్ని మా శక్తి వంచన లేకుండా ఇంకా కూడా అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామస్తులు గ్రామ ప్రజలు పెద్దలు అన్ని కులాల వారు కూడా కూర్చొని ఈ ఉత్సవాన్ని 3 రోజులకి చేసే విధంగా కూడా ఆలోచించి స్టార్ట్ చేస్తున్నాం. గ్రామస్తులందరూ సహకారం తీసుకొని గ్రామస్తుల